చిరంజీవి వాళ్ళ కూతుర్లు అంటే దోషం అంటే జాతకంలో దోషం ఉండబట్టి వాళ్ళకి పెళ్లి సమస్యలు వస్తున్నాయా లేకపోతే ఇలా ఏంటి జాతక దోషాల వల్లే ఇలాంటి సమస్యలు వస్తాయి సర్ప దోషాలు జాతక దోషాలు నాగదోషాలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ ఏం పెద్ద విషయాలు కాదు అవన్నీ వాళ్ళు చదువుకున్న పిల్లలు వాళ్ళు అండ్ ఒక మామూలు వాళ్ళ ఫ్యామిలీస్లోనే ఎన్నో ఉంటే ఈ సూపర్ స్టార్ చిరంజీవి ఆయన మెగాస్టార్ కాబట్టి ఆయనకేంటి అవన్నీ మామూలుగా చేసుకుంటారు పోతారు వచ్చేవాళ్ళు వస్తారు పోయేవాళ్ళు పోతారు ఇదంతా ఏం మనిషి పెళ్ళిళ్ళు చేసుకుని మగాడు చేసుకునేటప్పుడు ఆడవాళ్ళు చేసుకోకూడదు అనే ఉంది అయినా పెళ్ళి ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే కానీ పెళ్ళి చేసుకుంటే దోషం పెళ్లి చేసుకోకపోతే వీడేమైనా వీళ్ళేమైనా ఉద్దరిస్తారా పెళ్లి చేసుకోకపోయినా చిరంజీవి కూతురులు చిరంజీవి కూతురులే వాళ్ళు వాళ్ళ చదువుకున్నారు వాళ్ళకి సంస్కారం ఉంది వాళ్ళకి చక్కటి నైపుణ్యం ఉంది అండ్ పేద ప్రజల పట్ట సేవ చేసుకుంటూ ఉండాలి వాళ్ళు ముందుకు వెళ్ళాలి సర్పదోషాలు అని మనం చెప్పామనుకో మళ్ళీ దోషాల పూజల కోసం ఈ చిరంజీవి సిద్ధాంతల చుట్టూ లేకపోతే ఈ పంతుల చుట్టూ తిరిగితే ఆయనంత ఫులిష్లై ఉండనట్టు పేద ప్రజలకు చెయ్యాలా బాగా ఆయన కీర్తిలు ఇచ్చాడు ఆయుర్దాయాన్ని ఇచ్చాడు దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు దానగుణం నేర్చుకోవాలా చెయ్యాలా ఎవడైనా సరే అప్పుడు దివిసీమకి నెల్లూరులో అప్పుడు ఇది జరిగినప్పుడు ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారు ఇద్దరు వచ్చి ఇలాగా జోలి పట్టుకొని అడుక్కున్నారు ప్రజలు మంచి వచ్చి ప్రజలు వేశారు డబ్బు మరి ఎన్టీ రామారావు గారు ఎంత వేశారు నాగేశ్వరరావు గారు ఎంత అంటే అప్పుడు కాలం వాళ్ళకి తెలియాలా అలా ప్రజలు అబ్జర్వ్ చేస్తారు కీర్తి ప్రతిష్టలు కేవలం పోగేసుకుంటే డబ్బులు రావు పంచాలా పేద ప్రజలకు పంచాలా కాబట్టి ఏదో ఒకసారి చేసి ఒకటికి చేసి పనిచేసాను నేను అంటే కుదరదు సో యూ షుడ్ కంటిన్యూస్లీ డూ ద సెల్ సర్వీస్ టు ద పూర్ పీపుల్ దెన్ డెఫినెట్లీ పూర్ పీపుల్ అడ్మైర్ చేస్తారు అండ్ బ్లెస్ చేస్తారు అప్పుడు వాళ్ళ కూతురు దోషాలు పోతాయి అంతేగాని కుంకాలు పసుపులు ఇవి వేసేసి ఆ పూజలు పూజలు చేస్తే పోవు కానీ జాతక మాత్రమే వాళ్ళ దోషాలు నాగబాబు పెళ్ళి అవుతుందా తన జాతక ప్రకారంగా ఎందుకు చేసుకోకూడదమ్మా చేసుకోవచ్చు జాతకం ఏముంది జాతకం పక్కన పెట్టేసేయండి ఫస్ట్ ఇప్పుడు ఎడ్యుకేటెడ్ గర్ల్ టాలెంటెడ్ గర్ల్ మల్చి టాలెంటెడ్ అండ్ షీజ్ అ ఉమెన్ వి షుడ్ రెస్పెక్ట్ హర్ తప్పకుండా చేసుకోవచ్చు పెళ్ళి కావాలి అని అనుకుంటే లేదు నేను చేసుకోకపోయినా సరే ఈ సొసైటీ ఊరుకోదు కదా ఎప్పుడు చేసుకుంటావు ఎప్పుడు చేసుకుంటావు ఎప్పుడు చేసుకుంటావు అంటారు చేసుకోకుండా ఉంటే చేసుకుంటే ఎందుకు చేసుకున్నావు ఎందుకు చేసుకున్నాం ఎందుకు చేసుకున్నాం అంటారు చేసుకున్న తర్వాత పిల్లలేరి పిల్లలేరి పిల్లలేరు అంటారు పిల్లలు లేనిటువంటి వాళ్ళని పిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలు ఎందుకు ఎంతమంది ఒకడో ఫీజు కట్టడు ఒకడో హెల్ప్ చేయడు సో దిస్ ఈస్ ద డర్టీ స్టేచర్ అనమాట సొసైటీ డర్టీ స్టేచర్ ఈ సొసైటీ ఈ స్టేచర్ని మనం మార్చాలా చదువుకున్న వాళ్ళం కాబట్టి నిహారిక బ్రహ్మాండంగా పెళ్లి చేసుకోవాలా వీఆర్ బ్లెస్సింగ్ హర్ నిజంగా ఆమె చేసుకోవాలనుకుంటే లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడా తెచ్చుకోవాలా ఇంకా పుంజుకోవాలా పేద ప్రజలకి సేవ చేసుకునే గుణంతో ముందుకెళ్తే ఆమెను అందరూ ఆశీర్వాదం పొందాలి నాగబాబు గారి కొడుకు వరుందే వరుణ్ అలాగే పార్టీ జాతక ప్రకారంగా జీవితాంతం కలిసి ఉంటారు లేకపోతే మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా నో డిస్టర్బెన్సెస్ జాతక రీత్యా వాళ్ళు ముందుకు దూసుకెళ్ళిపోతారు బ్రహ్మాండంగా ఉంటారు కలిసే ఉంటారు ఈ కపట బ్రాహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళు చెప్పినట్టు ఏదో డిఫరెన్సెస్ ఉంటాయి ఇవి ఉంటాయి ఉంటాయి ఇదంతా నాన్ సెన్స్ మ్యూడ్ ఉండాలా మ్యూచువల్ అండ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్నది మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంది మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది అండ్ మ్యూచువల్ కాన్ఫిడెన్స్ ఉంది సో ఈ మూడు ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే పరస్పరం ఒకళ్ళ పైన ఒకళ్ళకి ఈ నమ్మకము తర్వాత ఈ యొక్క గౌరవము ఇచ్చుపుచ్చుకోడాలు ఇలాంటి పరస్పర అవగాహనలు ఇలాంటి ఉన్నంతకాలం వాళ్ళని బ్రహ్మదేవుడే విడదీయలేడు ఆఫ్టర్ ఆల్ మానవులెంత కాబట్టి ఈ జాతకాలెంత కాబట్టి దర్ వెరీ గుడ్ కపుల్ సో డెఫినెట్గా వాళ్ళు కలిసే ఉంటారు ఆదర్శవంతంగా ఉంటారు కూడా ఈ విడిపోడాలు ఏమి ఉండవు అక్కినే అఖిల్ గారి జాతకంలో అసలు సక్సెస్ ఉందా లేదా అలా అఖిల్ నేను అఖిల్ నే అని అఖిల్ అఖినే నాకు సిక్స్త్ క్లాస్ నుంచి తెలుసు బ్లూ క్రాస్ సొసైటీకి వచ్చేవాడు ఏ అఖిల్ కంహర్ అనేవాడిని వాళ్ళ మమ్మీ అమలగారు కుమారి ఇప్పుడు కూడా అక్కడ చేస్తుంది వాళ్ళ అమ్మమ్మ గౌన్లు వేసుకొని వచ్చేది ఫారినర్ అమల గారు డిసిప్లిన్ లేకపోతే ఆ పెద్ద ఆవిడ తిట్టేది నన్ను తిట్టేది సో యాక్చువల్లీ ఇస్ అ వెరీ డిసిప్లిన్ పర్సన్ ఇస్ అ వెరీ మల్టీ టాలెంటెడ్ పర్సన్ అండ్ ఇప్పుడు వాళ్ళ మమ్మీ పోలికలు వచ్చింది నాగార్జున గారు హైటు పర్సనాలిటీ కాకుండా వాళ్ళ మమ్మీ ఇండివిజువాలిటీ వచ్చింది సో డెఫినెట్గా అఖిల్ ఏవో రెండు మూడు సినిమాలకి హిట్ అవ్వకపోతే యాక్షన్ రాదు ఎవరు చెప్పారు యాక్షన్ రాదని సూపర్ స్టార్ కృష్ణన్ ఏమనేవారు నటరు రాని మహానటుడు అనేవారు నటనే రాని మహానటుడు ఎన్ని సినిమాలు ఇప్పుడు మామూలు వాళ్ళు కొన్ని కొన్ని సినిమాలు తీసారు యాక్టర్ వందల్లో తీసిపడేసేవాడు ఆయన అలాగా అఖిల్కి ఏదో ఇప్పుడు వరకు తీసినట్లు క్వాలిటీ చూడాలి సక్సెస్ కాదు ఇప్పుడు మేము పాఠం చెప్తామమ్మా పాఠం చెప్పినప్పుడు స్టూడెంట్స్ అందరికీ అర్థమైందా అని వెళ్ళి అడుగుతారు స్టూడెంట్స్ని అడుగుతారు మేము తిడతాం కదా స్టూడెంట్స్ని వాడు బాగా చెప్పలేదు అంటారు వాడు ఎవడో సర్వే చేసేసి బాగా చెప్పలేదంటే సరిపోద్దా రిజల్ట్ అనేటటువంటిది మనం కష్టపడాలా ఇప్పుడు కథలో ఏది కథ ఎక్కడుంది కథా బలం ఎక్కడుంది కథా బలం ఉండాలా నువ్వేదో పెద్ద రాజమౌళి లాగా సెట్టింగ్స్ వేసేస్తే ఓ చంకల గుద్దేసుకొని ఈ బా ఎంత పెట్టేశారో ఎన్ని ఎన్ని వందల కోట్లు అని చంకలు గుద్దుకుంటున్నారు ఇప్పుడు ఈ సినిమా తీశారు ఇది కల్కి ఆరు వందల కోట్లు అంటున్నారు కోట్లు గీట్లు కాదు అక్కడ కథా బలం ఉండాలా కమిట్మెంట్ ఉండాలా ఎమాజినేషన్ ఉండాలా ఫ్యూచర్ని దర్శించగలిగాడు ఇలా ఉంటుందని ఒక ఊహ పెట్టాడు నాగశ్వన్ ఊహించి చేశాడు దానికి ప్రభాస్ గారికి సంబంధం ఏముంది అకిలి అఖిలకి సంబంధం ఏముంది హీరో ఎంతవరకు తన రోలు తాను కరెక్ట్గా చేశాడా లేదా హీరోయిన్ తన రోలు తన కరెక్ట్గా చేసిందా లేదా పర్ఫెక్ట్గా నటనలో లోపం ఉంటే వీళ్ళని నానాల అంతేగాని సినిమా ఫ్లాప్ అయితే కూడా హీరోయిన్ అంటారు సినిమా ఫ్లాప్ అయితే తర్వాత అనేది హీరోయిన్ హీరోయిన్ మీద పెద్ద ప్రభావం ఉండదులే పాపం ఇంకా హీరోకి రెండు మూడు సినిమాలు ఇవ్వరు సినిమాలు ఇవ్వకపోతే ఇలా ఆగిపోతారేంటి ఆగిపోరు ప్రతిభ ఉన్నవాడికి దూసుకొని వస్తాయి ఇక్కడ కాకపోతే టీవీకి పోతారు టీవీకి పోకపోతే ఇంకో చోటకు పోతారు టాలెంట్ నెబ్బరూ కూడా ఆపలేరు సో అఖిల్ మండే సూర్యుడు ఆ సూర్యుడిని పెట్టి అడ్డుపెట్టి పెట్టి ఆపితే ఆయనలో నటన ఆగదు అక్కినే నాగేశ్వరరావుకి రెప్లిక ఆయన అకినాయన్ నాగేశ్వరరావు అని గుద్దుకుంటూ వచ్చాడు ఆయన బ్లడ్ ఉంది అక్కడ అందువల్ల ఏదో వేళ చెప్పేసి సుమంత బాగాలేదు అఖిలకి లేదు అంటే సరిపోదు మహానటుల కుటుంబం అది కాబట్టి డెఫినెట్గా అకినాయన్ నాగేశ్వరరావు గారు వంశపార వంశం కాబట్టి అఖిల్ సూపర్ సక్సెస్లు ఇస్తాడు ప్రజలందరూ కూడా హ్యాపీగా అభిమానులు వెయిట్ చేయొచ్చు ఏ వయసులో పెళ్ళ అవకాశం ఉంటుంది అఖిల్ ఒకడు ప్రభాస్ ఒకడు వీళ్ళంతా పెళ్లికి పా ప్రాధాన్యత ఎవరు ఈ ఫూలిష్ ఫెలోస్ జాతక జాతకం చెప్పేవాళ్ళకి పెళ్ళే ప్రధానం వీళ్ళకి అందుకని ఈ ఏజ్లో పెళ్లి చేసుకోలేదు ఆ ఏజ్లో పెళ్లి చేసుకోలేదు అంటారనమాట వీళ్ళంతా ఏంటి అవుట్డేటెడ్ కాదు ఎస్టర్డే బిస్కెట్స్ వీళ్ళంతా కాబట్టి అట్లా చెప్తారు ప్రభాస్ ఎందుకు చేసుకోడు ఆయన తెలియదు ఆయన మనకులా మనిషి కాదా రాహుల్ గాంధీ మనకులా మనిషి కదా లేకపోతే అఖిల్ మనకలా మనిషి కదా వాళ్ళకి మనసు ఉండదా వాళ్ళకి లవ్లు ఉండవా వాళ్ళకి భావాలు ఉండవా ఫీలింగ్స్ ఉండవా వాళ్ళు కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఇప్పుడు సమంత అయినా సరే ప్రతి ఒక్కడు ఈ యొక్క వివాహా వివాహానికే ఇస్తాడు అనుకోకూడదు మ్యారేజ్ అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే అంతేకాని జీవితంలో ఒక భాగం పాతకాలం మాటలు మాట్లాడితే ఎలా ఇప్పుడు నా స్టూడెంట్స్ అంతా మెడికల్స్ ఉన్నారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు నేను చూస్తున్నాను నేను వాళ్ళని వాళ్ళు ఏమంటారు వాళ్ళు మ్యారేజ్లు చేస్తున్నారు మ్యారేజ్లు చేస్తే ఇండివిజువాలిటీ బాగా పెరిగిపోయింది భర్తతో సమానంగా సంపాదననే కాదు ఇండివిజువల్ థాట్స్ కూడా వచ్చినాయి వాళ్ళకి బాగా పెరిగినాయి కాబట్టి భర్త పరస్పరం ఆయన ఉద్యోగం ఆయన చేసుకోవాలి ఏ ఉద్యోగం వీళ్ళు చేసుకోవాలా ఏదో ఇదివరకు పాతకాలంలో మా నాయనమ్మ నోరెత్తిందా నోరెత్తలేదు మా తాత ముందు అంటే కుదరదు అవన్నీ ఇచ్చి పడేస్తారు డైవర్సులు ఇప్పుడు పది మందికి పెళ్ళిళ్ళైతే నా స్టూడెంట్స్లో ఎనిమిది మంది డైవర్సులే అందుకనే కదా ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పాపం ఆడపిల్లలు ఆడపిల్లలే ఎప్పుడైనా సరే పెళ్లి కాని వాళ్ళని చూసి పరిహసిస్తే వీళ్ళందరికీ దోషాలు అంటుకుంటాయి చూసే పబ్లిక్ కూడా దోషాలు అంటుకుంటాయి అక్కిలకి మెయిన్ కెరీరే ప్రధానం అండ్ ఆయన ఒక వీళ్ళంతా మామూలు వాళ్ళు లే లే చూసే ప్రేక్షకులు వీళ్ళంతా మనందరం కూడా వీళ్ళంతా ఏంటి వాళ్ళకి గోల్స్ లేవని చెప్పి అవతల గోల్స్ ఉండవా అక్కినే నాగా నాగేశ్వరరావు గారు ఆయన కాబట్టి ఆ పేరు ప్రతిష్టలు ముందు తెచ్చుకోవాలా తర్వాతే ఈ తొక్కలా పెళ్ళి అనేటటువంటి ధోరణిలో అటువంటి అగ్ర హీరోలు వెళ్తారు సో దట్స్ ద రీజన్ అందుకనే సినిమా హీరోలు కానీ పొలిటీషియన్స్ కానీ వాళ్ళు పెళ్ళికి ప్రాధాన్యత ఇవ్వరు ఏదో లేట్ అయిపోయినట్టు వీళ్ళు ఏదో వీళ్ళేదో పెద్ద ఫీల్ అయిపోతూ ఉంటారు వీళ్ళు వీళ్ళకే అవట్లేదు ఇప్పుడు అందరూ చింతకాయలు ప్రసాదులు పెళ్ళి కానీ ప్రసాదులు అయిపోయారు సో ఆకెళ్ళి తప్పకుండా రైట్ టైంలో చేసుకుంటాడు అది ఏం పెద్ద ప్రాబ్లం కాదు ఈక్వేషన్స్ ఉంటాయమ్మా ఆస్తులు ఆస్తులు కులాలు కులాలు స్టేటస్లు స్టేటస్లు మైండ్లు మైండ్లు ఇవన్నీ ఉంటాయి ఏదో మ్యారేజ్ అంటే ఏదో బుడపక్కల మ్యారేజ్ లాగా చేసుకోరు అండ్ మామూలు వాళ్ళు ఈజీగా లవ్లు చేసి పడేస్తారు అటువంటి ఫ్యామిలీస్లో లవ్లకి ఇవులు ఉండవు ఎందుకనంటే పెద్దలు ఆస్తుల వ్యవహారాలు ఉంటాయి కెరీర్ పరంగా బ్యాలెన్స్లు ఉంటాయి ఇవి అవి అన్నీ చూసాయి నాగార్జున పిచ్చడా అమల అమలవున్న పిచ్చుదా మోస్ట్ స్ట్రిక్ట్ నాగార్జున కంటే అమల నాకు తెలుసు అమలతో ఇంటరాక్షన్ నాకు ఇప్పుడు కాదు ఇరవై ఐదు సంవత్సరాలు బ్రోక్రాస్ మా కుమారి మా వాళ్ళంతా ఆఫీసులో పనిచేసే వాళ్ళనే అంత స్ట్రిక్ట్ వాళ్ళ అమ్మనే తిట్టిపడేస్తుంది ఆమె ఏమాత్రం కనుక చిన్న పేపర్ పెడితే అమలగారి విషయంలో నేను ఒకటి చెప్తాను బ్లూ గ్రాస్లో ఒక చిన్న పేపర్ పడింది కార్ దిగింది అమలుగారు దిగి చిన్న పేపర్ ఉంటే మనమైతే ఆ పేపర్ తీసి వాచ్ స్వేపర్ని పిలిచి అది ఎత్తు క్లీనర్ని పిలిచి అది ఎత్తు అంటాం కానీ అమల స్వయంగా వెళ్ళి ఆ పేపర్ తీసి డస్ట్బిన్లో వేసి చూసి నవ్వుద్ది అండ్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ హర్ అలాగే ఎక్కడ కూడా వీధి వాడల్లో ఈ కాన్ఫరెన్సెస్కి మీటింగ్స్కి వచ్చేది కాదు ఆమెను కలవాలంటే ఈమెయిల్ పెట్టాలా ఈమెయిల్ పెడితే చూసుకుంటుంది బ్లూ గ్రాస్ మీటింగ్ ఉంటే మేడం అంటే వస్తుంది లేకపోతే రాదు వెళ్ళాలి మేడం మీరు అని మేమంతా చెప్పిన తర్వాత ఆమె స్లోగా వీధి వాడనంలోకి వచ్చింది ఆమె రావాల్సిన అవసరం ఏంటి అక్కిన నాగార్జున భార్య ఆమె అలాగే ఇప్పుడు మా ఫుడ్ ఫ్యాడ్స్ ఫెర్టిలైజర్స్కి బ్రాండ్ అంబాసిడర్ ఆమె సన్సలైట్కి గ గారు ప్రొడక్ట్కి సో ఇవన్నీ ఏం తెలుసు ప్రజలకి పెళ్లి కాలేదు పెళ్లి కాలేదు పెళ్లి కాలేదు షీఈస్ ద సన్ ఆఫ్ హీ ఈస్ ద సన్ ఆఫ్ అమల సో అమలకు తెలుసు అన్నీ ఎప్పుడు చేయాలి ఎప్పుడు ఎలా చేయాలి యాక్షన్ అనేటటువంటిది